పనులు చేయడానికి టైం సరిపోదు. మా ఇంట్లో ఎన్ని రాత్రులున్నా టైం సరిపోదు చేయడానికి. ఏమన్నా రాత్రి ఎంత టైం ఇచ్చినా సరిపోదు చేయడానికి. మా ఇంట్లో దోమలు ఎక్కువ కదా, చంపనికి టైం సరిపోదు. చెప్పండి. మై నేమ్ ఇస్ నందిత. చాటింగ్ చేయడానికి టైం సరిపోదు. చాటింగ్ అవును మరి, 10 15 మందిని మెయింటైన్ చేసేటట్లయితే టైం సరిపోదుగా. నందిత, మీ ప్రేమ కథ చిత్రం సినిమా చాలా బాగుంటది. ఒక్కసారి లోబోత్ దగ్గరికి పోయి దయ్యం లాగా చేయొచ్చు కదా. ఓకే ష్యూర్. యాక్షన్ లోబో. లోబో కోనే కాదు లోబో, మేకప్ లేకుండా శ్రీముఖి. శోభనం ముందు మాట్లాడుకోవడానికి మాటలు టైం సరిపోదు. ఇప్పుడు శోభనం అవుతుంది బెడ్, అక్కడ కూర్చుందాం. దావే ఏమండి పాలు? బర్రె పాలు. బర్రె పాలు అమూల్ పాలు. నాకేంటేంటో ఐడియాలు వచ్చేసినాయి. ఏం ఐడియాలు? ఆ నెల వంకని తుంచి నా జల్లో తిరుమలనుందా, దాంతో నా వీపు గోకోలు. ఏయ్ పాలేవి, ఏయ్ పాలు మా బర్రె దగ్గరికి వెళ్ళాయి. సూపర్. నెక్స్ట్ సెల్ ఫోన్ చార్జ్ పెట్టడం టైం సరిపోదు. దాన్ని వాడుకుంటావు కానీ దానికి అన్నం పెట్టడం తెలియదా. నెక్స్ట్ శ్రీముఖిని చూస్తూ ఉంటే టైం సరిపోదు. ఎగ్జామ్ ముందు చదువుకోవడానికి టైం సరిపోదు. అందుకే సంవత్సరం ఇచ్చింది రోజు చదవండి రా అంటే ఎగ్జామ్ ముందు. రోడ్ మీద సిగరెట్ తాగడం టైం సరిపోదు. మీ డాడీ తాగుతాడా సిగరెట్? ఎందుకు తాగడు? నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇక్కడ? లేదన్నా, నా కామన్ సెన్స్ కదా, ఎందుకు అవన్నీ? నెక్స్ట్ లవర్స్ తో చాట్ చేయడానికి టైం సరిపోదు. లవర్స్? అబ్బా సూపర్ నాన్న. ఎంత మంది ఉన్నారు నీకు? పెడవరకు లేరు, మేబీ తన్నులు తన్నులు ఉన్నారు. నెక్స్ట్ కొత్తగా లవ్ లో పడ్డప్పుడు మాట్లాడుకోవడానికి టైం సరిపోదు. ఏమని మాట్లాడుకుంటారు కొత్తగా లవ్ లో ఎందుకు? అయ్యా ఏమైనా మాట్లాడే. నేను ఎప్పుడు లవ్ లో పడలేదు. నువ్వు నువ్వు పడకపోతే మేము పడవరా? మనము ఒకసారి చేద్దాము లవ్ స్టార్టింగ్ లో ఎలా ఉంటది. ఇప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండా? యా, నువ్వు నా బాయ్ ఫ్రెండ్. హాయ్ లోబో. ఎక్కడ ఉన్నావు నువ్వు ఇప్పుడు? నేను పటా స్టేజ్ మీద. అచ్చా, ఆ యాంకర్ రవి ఉన్నాడా? యాంకర్ రవి లేడు. ఏయ్ శ్రీముఖి, టేక్ రెడీ. కానీ ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవా? నాకు ఎవరే ఈ టైం లో ఎవరది వెనకాల ఎవరు అడుక్కు తినేటోళ్ళు. నో టెన్షన్ వడకు. ఓకే, నువ్వు ఎక్కడైనా ఉండవు. ఐ జస్ట్ మిస్ యూ అండ్ ఐ లవ్ యూ. లెట్ మీ ఆస్క్ ఖుషీ బ్రదర్స్ ఫస్ట్, చెప్పండి మీకు ఎలాంటి టైం లో అసలు టైం సరిపోదు? రవణ అందాన్ని పోవడానికి టైం సరిపోదు. ఈగ్రా గిఫ్ట్ ఇవ్వాలి. సరే కప్పులు ఎన్ని ఉండే? ఒకటే. ఆ శ్రీముఖి అందరినీ పొగడానికి తయారు. కొండలు నువ్వు చెప్పు. ఇద్దరితో కలిసి టీవీలో తక్కువ టైంలో వస్తుంది కాబట్టి టైం తక్కువ దబ్బున అయిపోతుంది అనిపిస్తుంది.
నువ్వు కూడా రాక్ ఇక్కడికి. ఎక్కడ ఉందో అక్కడ పోయి నెక్స్ట్ ఎపిసోడ్ చేయాలన్నా వద్దా. అరే సాప తీసుకురా. సాప మీద ఆడోళ్ళు కూర్చుంటారు నీలాంటోళ్ళు. నువ్వు ఆడదామే కాదా? కాదు కాదు. ఆడిప్పుడు మనకి బొమ్మర్ది రండి. మన మిల్కీ మహేష్ కూడా సెలబ్రిటీ అయ్యాడంట. మరి ఆ సెలబ్రిటీ కహానీలు ఏంటో కనుక్కుందాం. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ మిల్కీ మహేష్. పటాస్ చేసిన తర్వాత మహేష్ నుంచి మిల్కీ మహేష్ అయ్యా సెలబ్రిటీ అయిపోయా. సెలబ్రిటీ అయిన తర్వాత అంటే అంతకు ముందు బయట తిరిగేవాడిని, ఇప్పుడు కూడా తిరుగుతున్నా కానీ అప్పటికిప్పుడు కొంచెం తేడా ఉంది. నేను ఒక మూవీకి వెళ్ళా అండి. మూవీకి వెళ్ళేసి బైక్ పార్క్ చేసేసి టికెట్స్ కోసం పోతున్నా. పోతూ ఉంటే మొత్తం ఒక గుంపంతో వచ్చింది. టికెట్స్ ఆడిస్తారా బా, ఈడెందుకు కొట్టుకుంటారు అన్నా. నువ్వు మిల్కీ మహేష్ కదన్నా. గుర్తుపట్టినట్టున్నారు. సరే ఏం కాలమ్మా అన్నా, అన్న ఒక సెల్ఫీ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ఓ సెల్ఫీ నా సరే తీసుకోండి. మొత్తం వచ్చారు ఒక 20 మంది సెల్ఫీలు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత టికెట్ కోసం పోతున్నా. పర్స్ ఏది? రే పర్సు కొట్టేశారా? రే సెల్ఫీ రే అన్న బాయ్. పర్సు లేదు, ఇప్పుడు ఏం చేయాలి నేను? జోబులో పార్కింగ్ డబ్బులు ఉన్నాయి, మిగిలిన ఒక 30 రూపీస్. సరే 20 రూపీస్ టికెట్ తీసుకుందాం అనేసి ఖర్చు పట్టుకోమైన. పోతుంటే ఒకటి వచ్చేసి, రే బయటికి రా. ఎందుకన్నా? రే బయటికి రా ఎందుకన్నా? జేబు దొంగలు నాకొడక వారం నుంచి ఎత్తుకుతే ఈ రోజు పట్టుకున్నాను. అన్న జేబు దొంగలు రాదన్నా నేను మనిషి. మరి ఎందుకు రా ఖర్చు పట్టుకున్నావు అంటే, అంటే నేను సెలబ్రిటీ అన్నా అందుకని. అని తీశాక నువ్వు సెలబ్రిటీ అయిందిరా పో అన్నాడు. నువ్వు సెలబ్రిటీ అయిందిరా పో అన్నాడు. ఈ బాధ నుంచి కోలుకోవడానికి మందు బాటిల్ పెట్టుకుని నైట్ మా రూమ్ టెర్రస్ బయట అంతా కూర్చోండి హ్యాపీగా. సన్వాబం చూస్తున్నా లైట్స్ ఏమి వేసుకోకుండా. ఈ పక్క ఒక సౌండ్ వస్తుంది పక్క నుంచి అని. ఏంద్రా ఈ సౌండ్ అని చూసే పటాసు పటాసు తప్ప ఎక్కడ రాదు ఈ సౌండ్. సరే చెప్పేది తమ్ముడు ఏం చేస్తావరా అంటే, అన్న పటాసు చూస్తున్నా అన్న చాలా బాగుంటది, అందులో బాగా చేసేది ఎవర్రా? అబ్బా వాడు ఉన్నాడన్న హరి అనేసి తిత్తుతని మాట్లాడతాడు, కానీ బలం ఉంటుందన్న వాడిది. సరే ఈడు నా పేరు గుర్తులేనట్లుంది, మర్చిపోయినట్టున్నాడు. అరే వెరైటీగా యూజ్ చేస్తారా? వెరైటీగా అన్న. వెరైటీగా అంటే బలవీర్ సంగని ఒకడు ఉన్నాడన్న, వాడు మనిషి వెరైటీ, వాడు వెరైటీ, ఇట్లా వేస్తాడు అని. ఈ నా పేరు తప్ప అందరి పేర్లు చెప్తాడు కదా రేటు. సరే వరస్ట్ గా యోడ్ చేస్తున్నారు అంటే, అన్న మిల్కీ మహేష్ అని ఒకటి ఉన్నాడన్నా. బాబు వాడి కామెడీ రాదు ఏం రాదు, వాడిని ఎందుకు తీసుకుంటారో అర్థం కావట్లేదు అన్న. ఇప్పటికీ అర్థం కావట్లేదు అనగానే మా ఫ్రెండ్ గారే రూమ్ లో లైట్ వేయరా అన్న. వాళ్ళు లైట్ వేసాడు చూసి, అన్న అన్న నువ్వేంద నా దరిద్రుడి పొలకలతో పుట్టావు, నా దరిద్రుడి పొలకలతో పుట్టావు. డిన్నర్ చేయలేదు, చేసి వచ్చేస్తా. ఇంకా వాడికి నా పేరు చెప్పాంటే ఇంకా మండుతుంది పాపం. అయిపోయింది, బైక్ లో పోతున్నా. బైక్ లో పోతుంటే ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నా, దిగేసి హెల్మెట్ తీసి, రే 500 ఫైన్ కట్టు సార్, గుర్తుపడతాడని నా బాధ. ఏందిరా ఫోజులు ఇస్తా, ఎవర్రా నువ్వు, ఫైన్ కట్టు. గుర్తుపట్టిన స్పెట్స్ దిద్దాం సార్. ఏందిరా ఏంది నీకేం కావాలి, నీ బాధ ఏంది, డబ్బులు లేవా? ఉన్నాయి సార్. సార్ మీ పటాసు చూస్తారా? చూడను. నేను చూపిస్తా, ఫోన్ తీసుకొని చూపించా. బాబు ఇది ఏం షో అమ్మా? సార్ కామెడీ షో సార్. మరి కామెడీ చేయట్లేదు ఇంద్రా? కామెడీ చేయట్లేదు ఇంద్రా అంటే సార్ ట్రై చేస్తా సార్, పోనీ తిట్టకండి సార్. ఫైన్ ఎంత కట్టాలంటే 3,000. ఇందాక 500 అన్నారు కదా. నువ్వు సెలబ్రిటీ కదా, నువ్వు సెలబ్రిటీ కదా. ఒకరోజు ఫోన్ వచ్చింది పట్టుకో అంటే, హలో ఎవరండి? నేను త్రివిక్రమ్. హలో సార్ ఎవరు సార్? త్రివిక్రమ్ సార్. సార్ సార్ చెప్పండి సార్. అంటే అమ్మ మా ఇంటికి వారం రోజుల నుంచి పాల ప్యాకెట్ రావట్లేదు, ఏం సార్ డౌట్ అని చెప్పి కాల్ చేసి. పాల ప్యాకెట్లకు నాకెందుకు? నీ పేరు మిల్కీ మహేష్ కదా? అవును సార్. అంటే పాలు పోసేవాడు కాదా? పాలు పోసేవాడు కాదా సార్? నేను పాలు పోసేవాడిని కాదు సార్, నేను పటాస్ స్టేలో నా బిరుదు సార్ మిల్కీ మహేష్.
అందరు నన్ను చూసిన మినిమం టైం తీసుకుంటారు గుర్తుపట్టడానికి. ఒకడు రావడం రావడమే అన్నా నువ్వు మిల్క్ మేజ్ కదన్నా గుర్తుపెట్టాడు. ఏం అన్నా నువ్వు ఆ స్కిట్ చేసావు కదన్నా సూపర్ అన్నా, అన్నా ఈ జోక్ చేసావు కదా సూపర్ అన్న, మొత్తం నేను చేసినట్టు అన్ని చెప్తాను. ఇంద్రుడు ఇంత ఫాలో అవుతున్నాడు అనేసి తమ్ముడు ఎట్లా గుర్తు పెట్టుకున్నాడు అంటే, ఏందన్నా ఎప్పుడు చూడు ఒకటే షర్ట్ వేసుకుని తెచ్చింటో, నీకు షర్టులు లేవా ఇంకా షర్టులు లేవా ఇంకా. షాపింగ్ మాల్ లో టైం పాస్ చేసే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. ఇప్పుడు చాలా మంది టైం పాస్ కి బిగ్ బజార్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లకు వెళ్తారండి. వీళ్ళు ఓన్లీ టైం పాస్ కి వెళ్తారు కదా, అక్కడ వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు చూద్దాం. నేను టైం పాస్ కి వెళ్తున్నా, అక్కడ ఉన్న సూపర్వైజర్ నేను. వెల్కమ్ సార్, మే హెల్ప్ యూ సార్? హెల్ప్ చేస్తావా? అవును సార్. నిన్ననే రిజల్ట్ వచ్చినాయి రా, మూడు సప్లీలు పట్టిద్దా రాదురా. నీ సప్లీలు నేనెందుకు రాస్తా సార్? మరి ఎందుకు వచ్చి మే ఐ హెల్ప్ యూ అని దొబ్బించుకుంటున్నావు? ఇది నా డ్యూటీ సార్. డ్యూటీ లేదు, డ్యూటీ లేదు, షాపింగ్ చేసుకోవాలి. నిజం చెప్తున్నా అండి, బేవర్స్ గారు ఫస్ట్ బిగ్ బజార్ కి వెళ్ళినప్పుడు పోయేది సెంటు బాటిల్ దగ్గరికి, ఎందుకంటే ప్రీ కొట్టుకోవచ్చు. సెంటు బాటిల్ తీశాడు సార్, సెంటు అలా కొట్టుకోవద్దు సార్. ఇలా మెల్లగా తీసుకొని హ్యాండ్ పైన ప్రెస్ చేసి ఇలా స్మెల్ చూడు. అలాగే కదా ఇది, ఓకే ఓకే చూడు. నీ అబ్బా చేయగల రెండు రోజులు అయింది. అరే నా లెఫ్ట్ హ్యాండ్ నేనే నా ముఖం దగ్గర రాని, నువ్వు ముక్కులో పెట్టుకుంటుకుంటారా? ఇలా నేను షాపింగ్ చేసుకోవాలి. వచ్చిన పని అయిపోవాలంటే స్నానం చేసి అయిపోద్ది. సబ్ ఎక్కడ? రవి సోప్, శ్రీముఖి సోప్, పటా సోప్ ఇది కావాలి. వాష్రూమ్ ఎక్కడ? వాష్రూమ్, వాష్రూమ్ కనపడట్లేదు సార్. మీ ఆమె ప్రెగ్నెంట్ సార్, ఇలా తిరుగుతున్నారు. ఏ కాదురా, వాష్రూమ్ కోసం వెతుకుతున్నా. ఎక్కడ? లెఫ్ట్ వెళ్ళండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. చేతులు ఏంటి సార్? అది అది సబ్బు. సబ్బు ఎందుకు సార్? చేతులు ధోని అవుట్ అయినట్టు పోయి బ్యాటింగ్ చేసి వస్తా. ధోని అవుట్ అయినట్టు పోయి బ్యాటింగ్ చేసి వస్తా. బాత్రూమ్ సబ్బు ఏం తీసుకుపోతారా? స్నానం చేసి వస్తారా సార్? అలా బిల్ పే చేయకుండా యూజ్ చేయకూడదు సార్. అరే పిచ్చోడ నేను మొత్తం వాడా, మీరు ఎక్స్ట్రా 15% సబ్బన్ ఉందా అది కట్ చేసుకొని వాడతా, మిగతా తెచ్చిస్తా. నీకు ఎన్ని సప్లీలు పడ్డాయరా? మూడు. ఈ తెలివి పెట్టుకుని మిగిలిన మూడు సార్ ఇలా పాస్ అయ్యారా? ఎవరు చెప్పాడు మిగిలిన మూడు అయినా అని? మన కెపాసిటీ మూడు అని మూడు రాశా, అవి కూడా పోయినాయి. నేను షాపింగ్ చేసుకోవాలి, వదిలే నన్ను. చూసుకోబో ఏంటి నువ్వు ఇందాక వెయిట్ చేస్తున్నావు, నీకేం పని లేదా సార్? టైం పాస్ సార్. దొంగతున్నావు? అరే ఏంద్ర మీరు అమ్మాయి కనపడితే ఎక్స్క్యూజ్ మీ మేడం అంటారు. అదే మా అబ్బాయిలు వచ్చి మొత్తుకున్నా గానీ ఏంట్రా అది, ఇందాకటి దొబ్బుతున్నావు, ఏం కావాలి చెప్పు నీకు? నాకా కొత్త కొత్త డ్రెస్లు వచ్చాయంట కదా, సూపర్ డూపర్ చూపిస్తారా? ఇక్కడ చూడు, మీ స్టేటస్ దగ్గర 200 rupees చూసుకో. నా స్టేటస్ 200 అని నీకెవరు చెప్పాడురా? అరే పిచ్చోడా రవణ పనోడు గెటప్లు ఉన్నాయి కాదు, పటా స్టేజ్ మీద బట్టలు దూయించు. ఇక్కడ ఉన్నాయిరా కాస్ట్లీ, ఇక్కడ చూడు కాస్ట్లీ. ఇదేనా? తీసుకో, ఇదే తీసుకో. షర్ట్ బాగుంది, అది ప్యాంటు. ఓకే ఓ షర్ట్ తీసుకో, ఇదా వేసుకో. ఆహా ఎట్టుందిరా బా, పందికి ప్యాంట్ వేసినట్టు ఉంది సార్. ఈ నాన్సింగ్ కన్నా నేను చేసిన షర్ట్ పందికి ప్యాంట్ అంట. ఓకే బాయ్ సార్. షర్ట్ ఎవరు తీసుకెళ్తాడు? మీ అమ్మ తీసుకెళ్తా. షర్ట్ తీసుకో. నేను కొంటానని చెప్పినా? మా ట్రయల్ రూమ్ కెళ్ళి ట్రయల్ వేసావు? ట్రయల్ రూమ్ కెళ్ళి ట్రయల్ అయ్యాక టెస్ట్ మ్యాచ్ ఆడతారా? టెస్ట్ మ్యాచ్ ఆడతారా? అరే అసలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయరా? చూపిరా, చూపి మర్చిపోయావా వేసుకోవడం అలవాటు? డ్రైవర్ కా దుకాణం లేనో నువ్వు షర్ట్ కొంటావరా? నాకురా, నన్ను కొడతావు ఇప్పుడు? కొడతారు రవణ మాలూమ్ తెరకు, మిల్కీ మహేష్ మాలూమ్ తెరకు, రైటర్ సాయి మాలూమ్ తెరకు. వాళ్ళ కూడా నీళ్ళ వేసుకున్నాడట్లేదా? వాళ్ళ కూడా నీళ్ళ వేసుకున్నాడట్లేదా? ఇప్పుడు చూడు ఎలా మేనేజ్ చేస్తున్నావు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లెక్క ఉన్నారు సార్. అరే ఇది బాహుబలి పోజ్ బిహే. అబ్బా అవునా, ఏదైనా సరే సార్ మీరు ఊరిని దత్తా తీసుకున్నారు, నన్ను దత్తా తీసుకుని బిల్లు కట్టవయా? దొంగ నా కొడగా, మహేష్ బాబులో పోలీసు వదిలి పెట్టినకున్నావా? సంపూర్ణ బాబులో పోస్తే వదులుతావా? ఇదే షాపింగ్ కి ఒక అమ్మాయి టైం పాస్ వస్తే ఎలా ఉంటది సూపర్వైజర్? చిద్ది నా అమ్మ, ఒక్క అమ్మాయి రావట్లే. పడిపోయింది రావట్లా,
మీకేదో నిలుపుకోవాలంటున్నారు కండి. ఓకే, నాకు డ్రెస్సులు కావాలి, చూపించు. డ్రెస్సులు చూపిస్తారండి. ఎలాంటి డ్రెస్సులు తెలుసా? 10 సంవత్సరాలు వేసుకున్నా ఉతకపోయినా కంఫర్ట్ ఉండాలి. అసలు వాసన రాకూడదు, అసలు వాసన రాకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ అదే బ్లూ కలర్. బ్లూ కలర్ తీసుకోండి. బ్లూ కలర్ సేమ్ పల్లెటూరు డ్రెస్ లాగా ఉంది. రవణ లాస్ట్ కి బాగుంటది. ఏ కలర్ కట్టలేమండి? కాదు, నీ చేయికేమైంది అసలు? నీకు ముత్యాల బొమ్మ నాకు ఇది, నీకు ముత్యాల బొమ్మ నాకు ఇది. డబుల్ రెడ్డి. నాకు ఒక 10 రూపాయలు ఖర్చు చూపించు. అంటే నీకు డ్రెస్ వద్దా? నీకు ఖర్చు కోసం వచ్చా? ఇంతసేపు ఖర్చు గురించేనా? చూపించు. ఖర్చు లేవండి ఇక్కడ. లేవా? సర్లే, కానీ ఇంకా 10 రూపాయలు వస్తువులు ఏమేమి ఉన్నాయి? 10 రూపాయలు వస్తువులు. మీరు 10 రూపాయలు షాపింగ్ చేయడానికి వచ్చారు కదా? 10 రూపాయలతో షాపింగ్ చేస్తామా మేము? 1 రూపాయితో చేసి 9 రూపాయలు ఇంటికి తీసుకుపోవాలి. నాకు తెలిసే మీ అమ్మాయి సైకాలజీ, మీకోసం తాజ్ మహల్ కట్టించిన దాన్ని ఇటుకలతో కట్టించా, బంగారంతో కట్టించా అని అడిగే రకం మీరు. సారీ, ఇది ఒక్కటి చాలు, మీరు ఏదైనా సాధిస్తారు కానీ ఇదిగో మీ దగ్గర ఉన్న 10 రూపాయలకి ఇది ఒక్క ప్లేట్ ప్యాకెట్ వస్తుంది. వస్తుందా? తీసుకో. అవును, దీని మీద డిస్కవరీ లేదా? డిస్కవరా? అదే మీరు వేస్తారు కదా 30% డిస్కవరీ 40% డిస్కవరీ అని, అలాంటిది ఏమి లేదా? అది డిస్కవర్ కాదమ్మా తల్లి, డిస్కౌంట్. అదే కౌంటర్ డిస్కో. అదే లేదా? లేదు, నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు కడతావా? మన ముందుకు వచ్చేస్తున్నాడు ది ప్లాస్టిక్ లోబో. You're my love, you're the one for me right now. You're my heart, you're my beat forever. మీ అందరికి తెలుసు లవ్, లవ్ అంటే 90% ఇంట్లో ఒప్పుకోరు. ఇదే సిచ్యువేషన్ లో ఒక అమ్మాయి ప్రేమించుకుంటది, ప్రేమించిన తర్వాత బాయ్ ఫ్రెండ్ అంటాడు నడుకా ఉరికిపోదాం. అంటే అమ్మాయి వాళ్ళ డాడీ ఒక ఏరియాలో సర్పంచ్ అంటారు. సో సర్పంచ్ కూతురు ఇల్లు వదిలేసి 5 రోజులు అయిపోతుంది ఉరికి. ఇలా సర్పంచ్ ఏం చేస్తాడు? ఆ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్, న్యూస్ పేపర్, మట్టి ధూళ్, మొత్తం ఫైండ్ అవుట్ చేయండి. నా కూతురు ఏడు ఉన్నది మొత్తం హంగామా హంగామా నడుస్తూనే ఉంటది. కట్ చేస్తే 5వ రోజు కూతురు ఇంటికి వస్తుంది. డాడీ అంటాడు, ఏందే ఏమి ఇటుకొచ్చినావు ఇంటికి, ఇంకేంది నా పరువి అనికా? అంటే పోరి ఏమంటది తెలుసా? కాదు నాయన, ఇంట్లో చిన్న ఫోన్ ఉన్నది కదా, ఆ చిన్న పిన్ చార్జర్ మర్చిపోయినా తీసుకొని వచ్చిన. అబ్బాయిలు ఎట్లా ఉంటారు, కొంతమంది నాటిగా అట్లా అమ్మాయిలు కూడా ఉంటారు. సో అమ్మాయిలు ఉన్నది ఉన్నట్టు చెప్పేటోళ్ళని ఇష్టపడతారు అబ్బాయిలు. కట్ చేస్తే ఇక్కడ అమ్మాయి డమ్మీ ఉన్నది, జేబులో 10 రూపాయలు లేవు, నేను ఏరోప్లేన్ కొంటున్నా అంటారు. అటువంటి పోరికి నా ఆశ అంటాడు దురదృష్టం. తెలుగు ఐ కాంట్ టెల్ కరెక్ట్ కర్రావు సే. నాకు సట్టని తిట్టు వచ్చేస్తుంది వల్ల. దురద దురద రుస్తుం దృష్టం. ఇది ఎందుకు మోషన్ లైనే? అంటే నాకు అర్థమైపోయింది. నీట్ గా చెప్పు. ఓకే, దురద్ర దృష్టం. దానికి మోషన్ లైనే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పన్ సినిమా థియేటర్ కి మనం మూవీ థియేటర్ కి వెళ్ళాం. నిజంగా సావులకు కూడా ఇంత లొల్లి రావు. అవి జాకే థియేటర్ మీద బయటే సీట్ లో కూర్చున్నాం. కూర్చున్నాం సీట్ కి ఎవడ కూర్చొని చెమట అంటుంది ఏమో అంటుందో. దాని తర్వాత మనం సీట్లకి వెళ్ళి వేసినాం, వెనకాల మొత్తం ప్యాచ్ అయింది. నీకు గోకుడు అయితే దాన్ని ఏమంటారు? గోకుడు. దుర్గ పెట్టింది దుర్గ కదా? అవును. అది మనం కావాలని కూర్చున్నాం, అది మన బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ మరి అది కదా దుర్గ అంటే. అవును. ఇప్పుడు నువ్వు ఏమన్నానుకుంటున్నావు? దుర్గ అదృష్టం. దుర్గ అదృష్టం. ఇగో మీ అందరికి తెలుసు తెలుగు నాకు రాదు, ఫిర్ బి అడ్జస్ట్ చేస్తా. ఇక నా అదృష్టం కి నా బ్యాడ్ లక్ కి ఆ పోరి అదృష్టం అంటే నేను పోరిని మెసేజ్ చేస్తా, హాయ్ బేబీ వేర్ ఆర్ యూ అని. అయితే నిజం చెప్పాలి కదా? చెప్పదు, నాకే గ్యాస్ ఇస్తుంది. హాయ్ ఐఎమ్ విత్ మై డాడీ, మా డాడీ కొత్త BMW కొన్నారు. నేను జస్ట్ ఏం అడిగినా హాయ్ బేబీ వేర్ ఆర్ యూ అన్నా, అంతే. వేర్ ఆర్ యూ
ఆమె ఏమని చెప్పాలి, ఇంటి అని చెప్పాలి, బిజీ అని చెప్పాలి. దానికి ఓ పెద్ద లిస్ట్, నేను మా డాడీతో పాటు ఉన్నా, డాడీ బిఎండబ్ల్యూ కార్ కొన్నారు, అక్కడ నుంచి షాపింగ్ అక్కడ నుంచి సినిమా వెళ్తున్నా, అక్కడ నుంచి అది ఫలానా మట్టి లాస్ట్ నాకన్నది. వేర్ ఆర్ యూ లోబు అని చెప్తే నేను చెప్పిన గర్దన్ మీద బర్డ్ అని కొడతా, 405 బస్సు నేను 4వ సీట్ లో కూర్చున్నా, నువ్వు నా ముంగడు కూర్చున్నావు, టికెట్ కొనుక్కోకు. నేను ఒక చీమ ఉంటది, ఒక ఎలిఫెంట్ ఉంటది. ఒక చీమ సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ లైఫ్ స్టైల్ లో షాపింగ్ చేస్తుంది. ఎవరు? చీమ. చీమ ఏమో ఎలిఫెంట్ కి మెసేజ్ చేసింది, కాల్ చేసింది, నువ్వు లైఫ్ స్టైల్ కి వచ్చాయి. అయితే ఎలిఫెంట్ లైఫ్ స్టైల్ లో పోయింది. ఇద్దరిలో బిల్ ఎవరు కట్టారు చెప్పండి. మీరు చీమ మెసేజ్ చేసింది అన్నారు కదా. అవును. అది అబద్ధం, ఫోన్ ఏడు ఉంటది. నువ్వు చల్లబడ్డం అంటే అర్థమైంది నాకు. ప్లీజ్ కెన్ యూ కమ్ హియర్. మనం ఎలాంటి సందర్భాల్లో ఖర్చులకు వెనకాడము? రవి అన్న, సుధాకర్ అన్న, మందు వైన్ షాప్ బంద్ ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెడతాను మందు తీసుకురావడానికి బ్లాక్ లో? నేను సుధాకర్ నీతో కూర్చుంటే, నేను సుధాకర్ తో కూర్చున్నాను కదా, కంటెంట్ ఉండదు ఆడ కూడా. నాకు అర్థం కాదు, మందు దానికి కంటెంట్ కి సంబంధం ఏంటి? ఆడ కూడా నాకు ఎక్కిందన్నా నేను ఇప్పుడు జోక్ చెప్తాను అనుకోండి, నేను పారిపోను. చూసా, ఎక్కిందంటే మళ్ళీ దిగిపోయింది, మళ్ళీ తాగొచ్చు అట్లా. నెక్స్ట్, ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి ఫేవరెట్ యాక్టర్ ని పిలవడానికి ఎలాంటి ఖర్చులకైనా వెనకాడు? నేను పిలిచారా? నేను సెలబ్రిటీ కాదు కదా. పటాస్ లో కనిపించిన సెలబ్రిటీ నువ్వు. నెక్స్ట్, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ఇచ్చిపెడతా అంటే నేను ఎంతైనా ఖర్చు పెడతా. అవును, మరి ఇచ్చిపెట్టి పోతుందంటే ఆటో ఖర్చులు, బస్ ఖర్చులు, వేరే రాష్ట్రంలో రూమ్ ఖర్చులు అని నువ్వు వేయాలి. మరి ఫస్ట్ టైం ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే ఫ్రెండ్స్ కి పార్టీ చేయడానికి ఖర్చు కెనకాడు. అరే మామా, బోర్ ఒప్పుకున్నదే దావా. నెక్స్ట్, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఫస్ట్ డే టికెట్ కోసం ఎంత ఖర్చు చేస్తా? నెక్స్ట్, బ్యూటీ పార్లర్ కి రెడీ కావాలంటే ఎంత ఖర్చు చేసినా తక్కువనే అనిపిస్తుంది. మీరు మూసుకొని వచ్చి మాకు మూస్తారు మొత్తం. నెక్స్ట్, వైఫ్ తో హనీమూన్ కి వెళ్ళేటప్పుడు డైవర్స్ ఇచ్చేటప్పుడు ఎంతైనా ఖర్చు చేయాలి? హనీమూన్ కి వెళ్ళినప్పుడు అక్కడ పని అంతా అయిపోతుంది, దాని తర్వాత నెక్స్ట్ డివోర్స్. నెక్స్ట్, నైట్ 12:30 కి గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి మా ఇంట్లో మన మ్యాటర్ తెలిసిపోయింది, నన్ను లేపుకెళ్ళంటే ఎంత ఖర్చు సరే లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటాం. లేపుకెళ్తావా? ఫస్ట్ బాధపడతావు, ఇది నా తల మీదకి వచ్చింది. నువ్వు వెళ్ళిన తర్వాత కూతురు లేపుకోవే, తల్లి లేపుకోవడం మనకు అప్పుడు ఏమైతుంది? అట్లా తెలుసుకోదామా, గుర్తుపడతామా? ఆయన ఎవరైతే మనకెందుకు రా. ఐఎమ్ కావేరి. కావేరి ఒక డైలాగ్, ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదని కోపంగా రౌద్రంగా బాలయ్య బాబు స్టైల్ లో చెప్పాలి. రెడీ? ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు. అనిష, ఇదే డైలాగ్ కోపం చెప్పు చూడు. అనిష చూడు, ఎక్స్పీరియన్స్ ఆఫ్ పటాస్ ఇక్కడ పనిచేస్తుంది. రెడీ? కోపం మీద రెడీ? ఫ్లూట్ జింక మీద ఊదు, మీద ఊదు సింహం. అమ్మా, జింక మీద జింక కింద కాదు. రెడీ? యాక్షన్. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ ని షాపింగ్ కి తీసుకెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అయినా పెట్టించారు. నేను నా బాయ్ ఫ్రెండ్ నన్ను అందరు నన్ను సూపర్ గా చెప్పింది. నేను నా బాయ్ ఫ్రెండ్ నన్ను అందరిని కాదు అని నువ్వు ఇప్పుడు అది ఫ్లూట్ డైలాగ్ చెప్పు, సూపర్ వస్తుంది. ఫ్లూట్ జింక ముందు సింహ ముందు కాదు. సూపర్, వెరీ గుడ్. హాయ్ భయ్యా, ఐ యామ్ అఖిల్. తొడగొట్టి ఫ్లూట్ అని స్టార్ట్ చేయి. ఫ్లూట్ జింక ముందు సింహ ముందు కాదు, సింహ ముందు కాదు. ఆన్సర్ చెప్. ఎగ్జామ్ కి ముందు క్వశ్చన్ పేపర్ దొరకడానికి మనం ఎంతైనా ఖర్చు పెడతాం. ప్యూన్ అయినా సరే ఆడ కంపౌండ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆన్సర్.
నుండి దిగి ఆటో స్టాండ్ లో బస్ ఎక్కి మళ్ళీ బస్ స్టాప్ లో దిగి ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చిదా? ఇప్పుడు ఖుషీ బ్రదర్స్ చెప్తారు, చెప్పండి ఎలాంటి సందర్భాల్లో అసలు ఎంత ఖర్చు పెట్టాలన్నా వెనకాడదు? వెనకాడదు. మీరిద్దరు కలిసి సినిమా తీస్తే ఆ సినిమా ఫస్ట్ షో చూడడానికి ఎంతైనా ఖర్చు పెడతా? సుధా ఆడు చూడు, నువ్వు ఎట్లా కూర్చున్నావు తెలుసా? సావుకి దగ్గర, జీవితానికి దూరంగా. బాలకృష్ణ లాగా తొడగొట్టి ఆన్సర్ చెప్పు. నువ్వు తొడ కాదు, ఆడిడ కొడతావు. నా యూట్యూబ్ ఫ్యాన్స్ కోసం ఎంతైనా ఖర్చు పెడతా. కామెడీ చేస్తే సరిపోతుంది, కామెడీ చేస్తే సరిపోతుంది. న్యూస్ రిపోర్టర్ల అవతారంలో మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషీ బ్రదర్స్. దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. ఇప్పుడు ఒక జరగని విషయాన్ని ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు రేటింగ్ కోసం క్రియేట్ చేస్తే ఎలా ఉంటది? అలా చేసేటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్ జరగడం వల్ల చాలా పక్కన ఉన్న యాంకర్ చాలా ఇబ్బందులు పడతాడు. నేను యాంకర్ మేము క్రియేట్ చేశాం. వెల్కమ్ టు ఎల్లమ్మ ఛానల్. ఇప్పుడే పటాస్ లాంటి వార్త వెలుగులోకి వచ్చింది, అదేంటంటే మల్లమ్మ ఇంట్లో శవం లేచింది. ఆ శవం ఎవరు కాదు, డర్టీ బ్యూటీ పుల్లమ్మ. ఇప్పుడు మనం ఇంటి దగ్గరే ఉన్నాం, ప్రత్యేక సాక్షిని అడుగుదాం. చెప్పండి కొండల గారు మీ పేరు. నా పేరు కొండలండి. అబ్బా, ఇంతకుముందుకి ఏం జరిగింది సార్? అదే అండి, మీ వాళ్ళు 500 ఇచ్చి డైలాగ్ చెప్పన్నారు. ఏ కట్టి కట్టి, అది కాదు సార్, మీకు ఇంతే పేపర్ మీద డైలాగ్ రాస్తారు కదా, చెప్పు సార్. చెప్తా సార్. చెప్పు దా సార్. యాంకర్ అంటే లేడీ యాంకర్ వస్తున్నాం, మీరు వచ్చారేంటి సార్? అరే ఓ కుందేలు చెవులోడా, ఆ డైలాగ్ పేపర్లు ఉందారా సార్? ఓకే, ఒక్కసారి పేపర్ చూసుకుంటా. చూసుకో, సుధాకర్ కంటే దారుణంగా ఉన్నావు సార్. ఇందులో డైలాగ్ కనిపించట్లేదు సార్. ఒరే కాకిరట్లా పురుగులు తినే యదవా, పేపర్ తిరిగేసింది, తిప్పు సదు సార్. ఇలా ఇక్కడికి వచ్చే సార్ డైలాగ్స్? ఇందాక ఇలా కాకి రట్టేసింది కదా, గ్యాప్ లో వచ్చినాయిరా సార్? చెప్తా సార్. పక్కా సార్. చెప్తావా? చెప్తా. ఓకే చెప్పేసి సార్. నేను ఫోన్ మాట్లాడుతుంటే సడన్ గా భయంకరమైన శబ్దం వచ్చింది. వచ్చింది అక్కడ ఏముందా అని తెలియ చేస్తా సార్. అక్కడ ఒక శవం ఉంది సార్. శవం ఉందా? మరి ఎవరిది? తెలిసిందా? తెలిసింది సార్. ఎవరిది? ఎవరో మనిషి అనుకుంటా సార్. ఎవరో మనిషి అనుకుంటా సార్. ఎంత తీసుకున్నారు మా వాళ్ళ దగ్గర యాక్టింగ్ చేస్తానే? 500 ఇస్తారా? ఇంకెక్కడున్నాయి సార్? మీరు వచ్చే గ్యాప్ లో కోటికెళ్ళి కోట కూడా వచ్చా అప్పుడే. ఇది జరగని విషయం. ఒకవేళ నిజంగా జరిగితే దాన్ని రేటింగ్ కోసం ఎలా వాడుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, మన సుధాకర్ అన్న ఒక మర్డర్ చేశాడు. ఎన్నో చేశాడు, ఒక్కడు కాదు, చేశానని కూడా ఒప్పుకున్నాడు. దాన్ని రేటింగ్ కోసం ఎలా వాడుకుంటారు? సుధాకర్ అన్న న్యూస్ రిపోర్టర్. జోకులు చెప్పకుండా మర్డర్ చేస్తా. న్యూస్ ఛానల్? ఎస్ సార్. సార్ ఇక్కడ నేను మర్డర్ చేస్తా. క్లాప్ గుడ్ జాబ్. ఏంటి సార్ ఇలాంటి జోకులు, మీరు పడాసలేరు సార్. మద్దతు చేశారు సార్. కావాలని చూడండి రక్తం. అమ్మ ఎరుపు రక్తం, రక్తం. ఎల్లమ్మ ఎల్లమ్మ వింటున్నావా? ఇగో నిజంగా సుధాకర్ మర్డర్ చేశాడు. ఒక్క నిమిషం విటరండి సార్. త్రినాథ్ త్రినాథ్ కెమెరా జూమ్ కొట్టు 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 సార్. మీరు మర్డర్ ఎందుకు చేశారు సార్? ఎందుకు చేశానంటే, ఒక్క నిమిషం సార్. హలో పుల్లమ్మ. ఓకే ఒక్క నిమిషం. ఏంది సుధాకర్ గారు కనిపిస్తలేరా? నేను చూసుకుంటాను. చూస్తున్నారు ఆడియన్స్, మేకప్ వేసిన తర్వాత కూడా సుధాకర్ గారు మీకు కనిపించకపోతే ఎస్ అని, లేకపోతే కనిపిస్తే ఎన్ అని టైప్ చేసి మీరు కూడా మేకప్ వేసుకొని న్యూస్ చూడరే. మద్దర్ నేను చేశాను అంటే మధ్యలో మేకప్ పోలేదు. అసలు నీ ఎవరు చంపాడితే సార్? చెప్పండి సుధాకర్ గారు, మీరు మర్డర్ ఎందుకు చేశారు? చేశానండి. అదే సడన్ గా అక్కడికి వెళ్ళా సార్, సడన్ గా. ఇప్పుడు ఒక పాయింట్ పోల్ పెడుతున్నాము. సుధాకర్ గారు మర్డర్ చేశారని మీకు అనిపిస్తే ఎస్ అని, లేకపోతే ఎన్ అని టైప్ చేసి మీ లవర్లకు మెసేజ్ చేయండి. నేనేం మర్డర్ చేశానంటే మళ్ళీ మెసేజ్ లేదురా మధ్యలో? అదే సార్, గీసుకున్న తర్వాత గడ్డం వస్తుంది కానీ వదిలేస్తామా? మళ్ళీ గీసుకోం ఇది అంతే. ఎలా నాన్సిక్ లో మాట్లాడుతున్నావు బాబు? అబ్బే నీ మైక్ లో మాట్లాడుతున్నానే, మైక్ లో మాట్లాడుతున్నానే. నీ ఏదో కుల్లిపోయిన కర్బూజకాయ ముఖం. చూశారుగా ఫ్రెండ్స్, నన్ను కుల్లిపోయిన కర్బూజకాయ ముఖం తిట్టాడు. నా ముఖం నిజంగా కర్బూజకాయలు ఉంటే ఎస్ అని, పుచ్చకాయలు ఉంటే ఎన్నని టైప్ చేసి నిమ్మకాయ చూసాగండి, నిమ్మకాయ చూసాగండి.
మర్డర్ ఎవరు చేసినట్లేదు సార్. చెప్పండి సార్, ఎవరు చేశారు చెప్పండి సార్. ఆ ఎక్స్ప్రెస్ సార్ని మర్డర్ చేయడానికి రెడీయా. నా ఒక్కటి బాధ కాదు సార్, ఈ పటాస్ లో ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ అందరి బాధ ఇదే సార్. చెప్పండి ఏంటో బాధ సార్. ఆ ఎక్స్ప్రెస్ సార్ గారు రావడం వల్ల ఆ లక్కీ బాయ్స్, ఖుషి బాయ్స్, ఆ పిల్లా కూడా బాయ్స్ అందరు వచ్చారు సార్. వాళ్ళు రావడం వల్ల మాకు ఎపిసోడ్లు అనేది తగ్గిపోయాయి. అందుకే హరిగాన్ చంపుదామని డిసైడ్ స్టూడియోకి వెళ్ళా. అక్కడ స్టేజ్ పైన గుంపులు గుంపులుగా ఉన్నారు. అవును, అక్కడ కత్తి పట్టుకుని హరిగాన్ చంపడానికి వెళ్ళా. సడన్ గా అక్కడ ఎవరినో ఒకరిని ఫోర్స్ చేశా. అంటే ఎవరిని పొడతారు మీకు తెలియదా? తెలియదు సార్. మరి అదేంటి సార్, ఇంతసేపు ఎవరిని చంపానన్నారు? అదేంటేంట్రా, నేను ఇందాక బతుకున్నాను, నేను ఎవరిని చంపాను తెలుసా? నేను ఎవరిని చంపాను తెలుసా అని అంటేనే ఉన్నా. నువ్వే రేటింగ్ కోసం అంటున్నావు అంటున్నావు. ఇప్పుడు ఎట్లా సార్? ఒక నిమిషం ఏదమ్మా. హలో సుధాకర్ గారిని ఇప్పుడు బాల్య విషయాలు అడగనా? ఒక నిమిషం సుధాకర్ గారు, మీ చిన్నప్పుడు మీరు ఎలా ఉండేవారు? సార్ సార్, సుధాకర్ గారికి మేకప్ వేసినట్టు అనిపిస్తే ఎస్ అని, మేకప్ వేయకుండా ఇలాగే ఉంటాడు అనిపిస్తే ఎన్నని టైప్ చేసి మీరు కూడా మేకప్ వేసుకోవడం మర్చిపోకండి. సార్ ఏమ కత్తి, అయ్యో 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 అయ్యో, యాదమ్మా యాదమ్మా, ఇంతసేపు సుధాకర్ ఎవరో చంపలేదు, చీకట్లో కనబడక తన తానే పొడుచుకున్నాడు. చూస్తున్నారు ఆడియన్స్, సుధాకర్ ఖచ్చితంగా తనను తానే పోడ్చుకున్నాడు ఎస్ అని, లేకపోతే కామెడీ భరించలేక రవణ శ్రీముఖ చంపారనిపిస్తే ఎన్నని టైప్ చేసి పటాషోకి పోయి చూడండి. ఎలాంటి సందర్భాల్లో మీ మీద మీకే కోపం వస్తుంది? మేకప్ లేకుండా అద్దంలో ఫేస్. నేను అదే అనుకుంటా, పటాష్ షూటింగ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళి మేకప్ తీసేస్తే కాలేజ్ లో అబ్బాయిలందరూ నాకే లైన్ వేస్తుంటే నా అందం మీద నాకే కోపం వస్తుంది. ఎవడాడు ఎవడాడు లైన్ వేసింది? అందం అంటే శ్రీముఖి, శ్రీముఖి అంటే అందం. ఇక్కడ మేకప్, ఇక్కడ మేకప్ లేదు, న్యాచురల్. నేను చెప్తున్నా, శ్రీముఖి కంటే మౌనిక అందంగా ఉంది. నెక్స్ట్, జిప్పేసుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు డాడీ గాలి బాగా ఆడుతుంది అన్నప్పుడు నా మీద నాకు కోపం వస్తుంది. డాడీ చిన్నప్పుడు ఎప్పుడో చూసాడు, మళ్ళీ ఇప్పుడు చూసాడు, తరుచుకున్నాడు. నెక్స్ట్, నా బాయ్ ఫ్రెండ్ నాకు బ్యాలెన్స్ అయినప్పుడు అరే వీని ఎందుకు లవ్ చేశానా అని నా మీద నాకు కోపం వస్తుంది. రవి, నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్ అడుగు, నా బాయ్ ఫ్రెండ్ శ్రీముఖికి బ్యాలెన్స్ అయ్యారు ఒక 10 రూపాయలు. అయ్యా శ్రీముఖి బ్యాలెన్స్ అయ్యారు ఒక 10 రూపాయలు. మనకు ఎవడు లైన్ అయినప్పుడు మన మీద మనకు కోపం వస్తుంది. ఎందుకు వేస్తలేదు, డాక్టర్ చూపించుకో. ఫర్ ఎగ్జాంపుల్, అర్థం ఉంది, నీ మీద నీ కోపం తీసేసుకుంటున్నావు. ఎందుకే మను, నీకు ఎవరు లైన్ వేయట్లేరు, అసలు ఏంది బాధ? వేయకపోతే ఓని అలా అలా కర్మ అది వదిలేసాయి. మనం సీరియస్ గా యోగా చేస్తున్నప్పుడు ఎక్కడనో దురద పెడితే ఇచ్చిగా దొరకనప్పుడు మన మీద మనకి విరక్తి. ఇది ఆసనడా? ఇప్పుడు గోకుడు పుట్టింది, ఏంటో ఇప్పుడు గోకాలా, ఇప్పుడు గోకాలా, గోకుడు పెడుతుంది కొంచెం. మనం ప్లాంక్ వేద్దామా? దమ్ముందా ప్లాంక్? రెడీ, ఎవరు ఎక్కువసేపు ప్లాంక్ వేస్తారో చూద్దాం. రెడీ రెడీ ప్లాంక్, 3, 2, 1 గో. Look at my face in the mirror and I wonder what I see. Oh, right now. అప్పటి నుంచి కాల్ కింద పెట్టినవా? ఇద్దరు అమ్మాయిలు కొట్లాడుతున్నప్పుడు మధ్యలో పొడిగాడిలా వెళ్ళి ఏదో అయినప్పుడు రచ్చరవి నా బాయ్ ఫ్రెండ్. ఏంటి రచ్చరవి నా వాడు, వాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు తెలుసా? రచ్చరవిని ముందుగా చూసింది నేను. Hey, right.
నచ్చినవి నాది. నెక్స్ట్ ఆన్సర్. హోటల్ కి ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు బిల్ కడతా అన్నప్పుడు ఎవరు ఆపకపోతే ఎందుకన్నారా జీవితం అనిపిస్తుంది. నెక్స్ట్ ఆన్సర్. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నెక్స్ట్ డే ఆడి కార్ లో కనిపించినప్పుడు నా మీద నాకే కోపం వస్తుంది. అప్పుడు వెంటనే వెళ్ళేసి మళ్ళీ ఐఎమ్ సో సారీ నేను నిన్ను వదిలేసాను. ఐ లవ్ యువర్ ఆడి సారీ యూ కార్. నెక్స్ట్. చీకట్లో అమ్మాయి అనుకుని గేకి ముద్దిచ్చినప్పుడు ఆడ ముద్దించిన తర్వాత ఏంది బేబీ నీ గడ్డం గుచ్చుకుంటుంది. కాంప్లెక్స్ ఓనర్లందరికీ సలాం కొట్టడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు దివానా నాని క్రేజీ రంచ రవి. సులభ్ కాంప్లెక్స్ అంటే ఏంటి? సులభంగా దొరికే కాంప్లెక్స్ కాదు, సులభంగా పని కంప్లీట్ చేసే కాంప్లెక్స్, సుఖాన్ని సులభంగా ఇచ్చే కాంప్లెక్స్. సులభ్ కాంప్లెక్స్ ను ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేస్తారు భయ్? కొందరు ఉంటారు లోబో గారు అంటాడు, సుధాకర్ గారు అంటాడు, భాస్కర్ గారు అంటాడు, లోపలికి వచ్చి బీడి చుట్టా బీడి అని బీరిస్తారు. అరే లోపల పోయి చూడంగానే చూడండి, సులభ్ కాంప్లెక్స్ లో కింద సుత్త బీడి కట్ట, మీద సుత్త 90 ml బాటిల్, ఎక్కడ దాగాలో కూడా తెలియదు అరబై మీకు, అక్కడంటే దాగుబుద్ది అవుతుందిరా. సులభ్ కాంప్లెక్స్ లా అసలు సులభ్ కాంప్లెక్స్ అంటే ఏంటి ఒక్కసారి బోర్డు తీసి ఒక్కొక్కరి గురించి ప్రశాంతంగా చెప్తా. సులభ్ కాంప్లెక్స్ ఒక కళాకారుని తయారు చేసే ప్లేస్. లోపలికి వెళ్ళి చూడండి ఎంత మంది కళాకారులు బొమ్మలు గీస్తారు. బొమ్మలే గీయడం కాదు కవితలు రాస్తారు కొందరు. సులభ్ కాంప్లెక్స్ లో ఇంకా విచిత్రమైన పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే మొన్నటికి మొన్న మీకు అందమైన అమ్మాయి కావాలంటే ఫోన్ కొట్టండి అని ఒక ఫోన్ నెంబర్ రాసి ఉంటది. అది ఎవరో కాదు, వారు ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసి ఉంటది కదా, దాని ఫోన్ నెంబర్ రాసి ఉంటాడు. కొంతమంది చూస్తే చాలా కోపం వస్తుంది. వాడు ఎంత బద్ధకం అంటే పని అయిపోయాక నీళ్లు పోయారా భయ్, అంత బద్ధకమా? జస్ట్ బట్టలు వస్తుంది అయిపోతుంది, అలా బటన్ పని చేయట్లేదు. మరి దేవుకు అట్లాంటి వాళ్ళు చూస్తా లేచి ముంచబుద్దైతుంది నాకు. ఈ రవిగన్ లాంటి వాళ్ళు ఉంటారు, సులభ్ కాంప్లెక్స్ లో పే అండ్ యూజ్ అని రాసి ఉంటుంది భయ్. నేను ఇప్పుడు 5 రూపాయలు పెట్టాలనా, ఇంటి పోతా బరువు పెట్టుకొని జంక్షన్ దాడతాడు. నెక్స్ట్ జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అమ్మా. ఇంకొక జంక్షన్ లో సులభ్ కాంప్లెక్స్ పేరు అవ్వడంగానే నడి రోడ్డు మీద కారాబి లాకే కూడా ఎంత సార్ 5 50 తీసుకో. ప్రశాంతంగా సులభంగా కంప్లీట్ చేసుకోవడానికి వీడు ఎత్తికి 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 అని లోపల పోయి కూసోగానే బయటకు వెళ్ళకొచ్చి ఒక డోర్ కొడతాడు. అప్పుడు వచ్చేది కూడా లోపలికి పోతుంది. అప్పుడు ఉంటే తమ్మి బరువు బాధ్యతలు లోకం మీద ఏ ఆలోచన రాదు. ఎవడన్నా అప్పుడు వచ్చి కాశ్మీర్ అడిగితే కూడా ఏ బుద్ధి అవుతుంది. మొన్న ఈ మధ్యలో పోయినప్పుడు సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఒక లేడీ ఉన్నది, సింపుల్ గా కూర్చొని అన్నది నేను అర్జెంట్ కొద్ది లోపలికి పోతాను, హలో ఒక 3 రూపాయలు ఇచ్చి పోవాలి మేడం లోపలికి వేయచ్చు, చిల్లర లేవంటే చిల్లర దేవాలి లోపలికి పోవాలన్నది. కొద్దిగా అర్జెంట్ మేడం లోపలి వేయించినాక ఇస్తా, ఇప్పుడు లోపలి వేయించినాక తయారు చేసుకొస్తావా, తయారు చేసుకొస్తావా? సులభ్ కాంప్లెక్స్ కు అర్జెంట్ ఉన్నదని పోతాం ప్రభయ్. కూర్చొని అలా ప్రశాంతంగా అమ్మ రెడీగా కూర్చున్నాం అనేసరికి ఆ డోర్ కు లాక్ ఉండదు. అప్పుడు పరిస్థితి ఏంది, ఒక చెయ్యి డోర్ మీద ఇంకో చెయ్యి పాయింట్ మీద, ఒక చెయ్యి డోర్ మీద ఇంకో చెయ్యి పాయింట్ మీద. పైన మీద చేతి పైన జరుగుతుంది, డోర్ మీద చేతి డోర్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది ఫేస్ చేస్తారు. అట్లాంటప్పుడే మనం తీసుకుపోయిన పెన్నును పెడతాం. అరే సులభ్ కాంప్లెక్స్ లో చాలా గొప్పతనం ఉన్నది. ఎంత గొప్పతనం అంటే ఎక్కడ లేని స్వేచ్ఛ, ఎక్కడ లేని బరువు బాధ్యతలు దింపు అంటే వదిలేసుకునే ప్లేస్ ఆ ఒక్క సులభ్ కాంప్లెక్స్. కొందరికి అది ఉపాధి, మరికొందరికి ఒక గొప్ప ప్లేస్. ఎంత గొప్ప ప్లేస్ అంటే ప్రపంచాన్ని జయించడానికి పోయడానికి
యుద్ధ భూమిలో వెల్కమ్ చెప్పినట్టు దానిలో పోయొచ్చినాక ఇప్పుడు రెండు యుద్ధానికి ఎవడొస్తాడు? సులభ్ కాంప్లెక్స్ మెయింటైన్ చేస్తూ ఉపాధిగా ఉన్న వాళ్ళు ఆరోగ్యాన్ని కోసం కూడా, అంటే అక్కడ ఎంతో అంటే ఒక ఒక విధమైనటువంటి స్మెల్ ఉన్నా కూడా అది తట్టుకొని మన కోసం సేవను అందిస్తున్న సులభ్ కాంప్లెక్స్ ఓనర్లందరికి చేస్తున్నా సలాం. పీకే బ్రదర్స్ అయ్యారట, మరి పీకే గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషీ బ్రదర్స్. వెల్కమ్ టు పీకే వరల్డ్. పీకేస్ అంటే అందరికి తెలుసు కదండి, వీళ్ళకున్న ఏకైక పవర్ ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎవరు చేతులు పట్టుకున్నా వాళ్ళ మనసులో ఏమనుకున్నా చెప్పేస్తారు. ఎరా చిన్న పీకే, చెప్పరా పెద్ద పీకే. ఫస్ట్ ఎవరి గురించి చెప్దాం? శ్రీముఖ గారి గురించి చెప్దాం. ఓకే నువ్వు ఇట్లా, నేను చెప్తా. చెప్పరా పీకే. మ్యాటర్ ఎంటర్ అయిందిరా పీకే. అవరా పీకే, రికార్డ్ చేస్తా. ఎవడరా బట్టే బాదు వాడు ఇందాక పంచిపడక టైంలో నా మీద ఆన్సర్ చెప్పింది? మీకు ఆన్సర్లు దొరకవరా? పంచిపడక క్వశ్చన్ అడగానే శ్రీముఖి మేకప్, శ్రీముఖి దయ్య, శ్రీముఖి ఆది, శ్రీముఖి ఏరా, వేరే ఆన్సర్లు దొరకవు మీకు? వాళ్ళకంటే తెలియదు బుద్ధి లేదు. నీకేమైంది? వాళ్ళు చెప్పిన ఇంత ఆన్సర్ ని పాకిస్తాన్ బార్డర్ లాగా ఊ సాగతిస్తావే? వేరే ఆన్సర్లు దొరకవా? ఇంకా అది కాదన్నట్టు ఆ సోఫాలో పడుకొని దొరుకుతావు అవసరం? ఒక్క మాట, నువ్వు నాకు నన్ను డామినేట్ చేస్తున్నావు, నువ్వు కొంచెం యాక్టింగ్ తక్కువ చేయండి చేసేదాన్ని కదా. నువ్వు వదిలిపెట్టు. ఏం రచ్చరావన్నా, నిన్ను అన్నా అని పిలుస్తా, లవ్ యూర్ అయ్యింది. నిన్ను చూస్తే చెప్పబుద్ధి అవుతాను శ్రీముఖి. నిన్ను చూస్తే కొట్టబుద్ధి అవుతుంది కొడుతున్నానా? నిన్ను చూస్తే కొట్టబుద్ధి అవుతుంది కొడుతున్నానా? ఎలా చిన్న పీకే, ఇప్పుడు ఎవరి గురించి చెప్దాం? రవాణా గురించి చెప్దాం. వెళ్ళు, చేతులు పట్టుకుని రా. వస్తా. నువ్వు ఊకంటే శ్రీను శ్రీను ఎందుకు అంటావు? శ్రీను శ్రీను నేను ఎందుకు అంటావు? నా దగ్గర లేని సినిమా దగ్గర ఏముంది? నా దగ్గర లేని సినిమా దగ్గర ఏముంది? ఎప్పటి నుంచో అడుగుదాం అనుకునే వాళ్ళు నువ్వు అడిగినవరా? ఆన్సర్ చెప్పవారు. నీకు ఒకటి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. చెప్పు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం శ్రీముఖి. ఐ లవ్ యూ శ్రీముఖి, ఐ లవ్ యూ శ్రీముఖి. నా మనసు చెప్పినా నీ మనసు చెప్పినా రే? మా నాన్నమ్మ అండ్ అక్క, సొంతం అక్క. నా మనవడు. ఇప్పుడు ఎవరి గురించి చెప్దాం? ఓ మన మేధావి రచన గురించి చెప్దాం. నేను చెప్తా. ఏం రాయించరా? ఎంతరా మీ బచ్చగాళ్ళు? ఏ ఎంతరా మీరు? నా నెత్తి ఎంట్రుక లూసిపోయి టైం పుట్టిరా మీ జూనియర్ బచ్చగాళ్ళందరూ. అరే బచ్చగాళ్ళని కాటికే మిమ్మల్ని నోలేస్తా. నువ్వు విటారా, నాకు ఇక్కడ ఉన్న ఏకైక శత్రువు ఈ ముఖి శ్రీముఖ. ఆడ పిల్లవు కదా అని కొట్టకుండా వదిలేస్తే పరిగెత్తించి పరిగెత్తించి కొడతావా? చివరికి బొక్కలు దాచుకుని వదిలిపెట్టలేదు కదా తల్లే. రవన్నా, ఇంత మంది నన్ను కొట్టినందుకు నాకు బాధ లేదన్నా, కానీ ఆ రోజు నేను తెచ్చుకున్న శాల్వా నువ్వు కప్పుకొని నా దండం నల్లేసుకొని నా మగజా దాని మీద షీల్డ్ పట్టుకొని ఎమ్మడి వాడి ఇద్దరు కొడుతుంటే తన్నీలియన్ సినిమా సొల్లు దాడుకొని చూసే ప్రేక్షకులు లాగా. దయ్యం లాగా ఎంతవరకు ఎట్లా అంటారు రా మద్రాసు నాకు అడదు అంటే దాన్ని భయపడతానా? నువ్వు అందరు భయపడతారు రావులా, వాడు ఎందుకు ఇట్లా అయిందో. నేను ఆ రోజే ఫిక్స్ అయిన రవన్న, నాకు ఈ యాంకర్లు కాదు, ఎవరు ముఖ్యం కాదు, నాకు నా ప్రేక్షకులు ముఖ్యం, నా జూనియర్ తమ్ముళ్ళు ముఖ్యం. నేను చచ్చిపోయిన రోజు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ దాకా నా శవాన్ని ఎత్తుకొని జింపక్ జింపక్ తప్పే నాకు ప్రమాదం చేయండి తమ్ముళ్ళు.
నేను ఇప్పుడు చెప్తున్న ఒకే ఒక మాట, ప్రపంచంలో ముగ్గురే ముగ్గురు మేధావి కమెడీలు ఉన్నారు, ఒకటి తేనాలి రామకృష్ణుడు, రెండు చార్లీ చాప్లిన్, మూడు రచ్చ రవి. ఇప్పుడు ఎవరి గురించి చెప్దాం? ఇప్పుడు అరే ఆగ్రా, మనుషుల గురించి అంత రొటీన్ రా, చాలా మంది చెప్తారు, కానీ ఇక్కడ పటాసులు ఉన్న వస్తువుల గురించి చెప్తాం ఇప్పుడు మేము. ఇప్పుడు ఏ వస్తువు గురించి చెప్దాం? పంచపడక కప్పు గురించి చెప్దాం. చెప్దాం. కప్పిలా ఇచ్చి నువ్వు చెప్పరా, ఎంత బాధ దాచుకున్నావు తల్లి. నువ్వు ఉన్నావు ఎవడన్నా శ్రీను అంటే చాలు, ఎగిరి ఇసిరేస్తూనే ఉంటా తప్పునే, ఎగిరి ఇసిరేస్తూనే ఉంటా తప్పునే. నువ్వు ఉన్నావు గీత గురించి చెప్తే చాలు, ఓ గీత గీసిన తీసుకపోయి ఓ కప్పు పట్ట 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 ఇచ్చేస్తావు. దేనికి పెట్టింది రౌండ్? అసలు క్రేజీ ఆన్సర్లకు చెప్పారు, మీరు దేనికి వేస్తారు? శ్రీను గీత గురించి చెప్తే వేస్తారు. మీరు ఇలాగే చేసారు అనుకో, వీళ్ళు క్రేజీ ఆన్సర్లు నేర్చుకోరు, లేజీగా శ్రీను గీత మీద ఏదో ఒకటి అనుకొని వస్తారు, ఉన్న కప్పులాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు, ఉన్న కప్పులాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఈ కప్పు తీసుకెళ్లి వాళ్ళు చాయ్ కాపీలు తాగుతారు అనుకున్నావా? తాగరు, మాకు పటాసుల కప్పు వచ్చిందని తీసుకెళ్లి టీవీల పైన, ఫ్రిడ్జ్ల పైన, బీరోల పైన పెట్టేసి వచ్చిపోయే వాళ్ళకి స్లైడ్స్, ఏ నాకు పటాసులు వచ్చిందని చూపిస్తారు. మేమేమనుకుంటాం, ఏ అందమైన అమ్మాయి తన లిప్స్టిక్ పెట్టుకుని తన లిప్స్ తో కాపీ తాగుతుందేమనుకుంటాం. నెక్స్ట్ ఎవరి గురించి చెప్దాం? నెక్స్ట్ సెట్ మీద చెప్తా, పటా స్టేజ్ మీద చెప్తా. ఒకప్పుడు శ్రీముఖి అటుపక్క కూర్చుంటే ఇటుపక్క బ్యాలెన్స్ చేయడం కోసం 30 ఇటుకలు ఇక్కడ వేచేవాళ్ళు. పటాస్ డైరెక్టర్ సంతోష్ గారు ఏం చేశారు, స్టూడెంట్ రావడాన్ని 50 మందిని ఒకేసారి గుంపులు గుంపులుగా ఎక్కించి వాళ్ళతో సల్సా డాన్సు, పోల్ డాన్స్, చివరికి నాగిన్ డాన్సు లేపించి ఇన్ని బాధలు పడుకుంటూ కూడా నేను ఇక్కడున్నా. ఎందుకున్నా నేను? 10 మంది కామెడియన్లకి భవిష్యత్ ఇవ్వాలనే కదా నేను ఇక్కడుంది.